హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటి మీసేవ. అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, ఏపీ ఓఏఎండిసి అంటే డిగ్రీకి సంబంధించి ఈ సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అయింది. సో చాలామందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి, అండ్ ముఖ్యంగా ఇంపార్టెంట్ డేట్స్ కూడా చెప్దామన్నమాట. సో ఇంపార్టెంట్ డేట్స్లోకి వెళ్లే ముందు చాలామంది అడిగే డౌట్స్, మెయిన్ డౌట్స్ ఏంటంటే, బ్రో మేము మొదటి ఫేజ్లో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నాము, వెబ్ ఆప్షన్స్ కూడా ఇచ్చాము, బట్ కానీ మాకు వచ్చిన కాలేజ్ ఏదైతే ఉందో అది మాకు నచ్చలేదు, మరి మేము సెకండ్ ఫేజ్లో మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలా, ఫీ కానీ పే చేయాలా అని డౌట్స్ అయితే అడుగుతున్నారనమాట. సో ఫస్ట్ థింగ్, మీరు కనుక మొదటి ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకుని పేమెంట్ పే చేసి వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు, మీకు ఒక కాలేజ్ అలాట్ అయింది, ఆ కాలేజ్ నచ్చకపోతే మీరు హ్యాపీగా సెకండ్ ఫేజ్లో డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ అనే ఆప్షన్ చూసారా, స్టెప్ 3 అనమాట. ఈ వెబ్ ఆప్షన్స్ అనే కాలం సెలెక్ట్ చేసి మీరు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. మళ్ళీ సపరేట్గా దీనికోసం అని చెప్పేసి ఎలాంటి రిజిస్ట్రేషన్ కావచ్చు, పేమెంట్ కావచ్చు, ఇలాంటి చేయాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే మీరు మొదటి ఫేజ్లో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేశారు కదా, కాబట్టి మళ్ళీ పే చేయాల్సిన అవసరం లేదనమాట. ఇంకా డైరెక్ట్గా సెకండ్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ చేసుకుని సరిపోతుంది. అండ్ చాలామంది అడిగే డౌట్స్ ఇంకేంటంటే, సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి ఎప్పుడు చేసుకోవాలని చెప్పేసి, జస్ట్ మీరు 21 నుంచి 24 వరకు పేమెంట్ చేస్తే సరిపోతుంది, దట్ మీన్స్ రిజిస్ట్రేషన్ చేసుకుని సరిపోతుంది అనమాట. ఆటోమేటిక్గా మీకు 25th నుంచి 27th వరకు సర్టిఫికేట్స్ ఆన్లైన్లో వెరిఫికేషన్ అయితే అయిపోతాయి. ఎవరికైతే సర్టిఫికేట్స్ ఆన్లైన్ వెరిఫికేషన్ అయిపోయాయో వారందరూ, ప్లస్ మొదటి ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకుని వెబ్ ఆప్షన్స్ కోసం వెయిట్ చేసిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా 28th నుంచి 31 వరకు వెబ్ ఆప్షన్స్ అయితే ఆన్లైన్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది అనమాట. మీకు నచ్చిన కాలేజ్ ఇచ్చుకోండి. అంటే చాలామందికి ఇచ్చే సజెషన్ ఏంటంటే, నేను మీకు నచ్చని కాలేజ్, ఇష్టం లేని కాలేజ్ అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వద్దు అనమాట. డెఫినెట్గా మీకు నచ్చిందే వస్తుంది. చాలా కేసెస్లో చూసాయి, ఇది ఎంసెట్ కావచ్చు, ఈసెట్ కావచ్చు, ఐసెట్ కావచ్చు, ఇలా ప్రతి ఒక్క దాంట్లో ఇదే జరుగుతుంది అనమాట. ఎవరికైతే రాదులే మనకి అని కాలేజ్ ఇస్తారో అదే వచ్చేస్తుంది అనమాట. అండ్ సీట్ అలాట్స్మెంట్స్ అనేవి మనకి 3వ తారీఖు నుంచి వస్తాయి. సో వీళ్ళు చెప్పేదాని ప్రకారం వెబ్ ఆప్షన్స్ 28 అంటున్నారు, బట్ నాకైతే నమ్మకం లేదనమాట. చూద్దాం, డిగ్రీ గురించి తెలియదు ఏముంది, మీకు నాకు కొత్తగా మనం తెలుసుకోవాల్సింది ఏం లేదు కదా. సో కాబట్టి చూద్దాం. అయితే ఒకటి మాత్రం ఇదనమాట, ఆల్రెడీ పేమెంట్ చేసి వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన వాళ్ళు సెకండ్ టైం మళ్ళీ పేమెంట్ చేయవలసిన అవసరం అయితే లేదు. దీనిపై నేను చాలామంది అడుగుతున్నారు, సో అందుకని మరొక వీడియో చేయడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.